శ్రీ కాళీ వనాశ్రమము సమర్పించు. శ్రీ గురు వైభవము సర్వాధిష్టాన చైతన్య సమర్థ సద్గురు శ్రీ 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 హనుమత్ కాళీ వరప్రసాద బాబూజీ మహారాజ్ గురుదేవుల లీలావతార వైభవము. భారతదేశము అతి ప్రాచీనమైనది. ఇది పుణ్యభూమి, కర్మభూమి. అఖండ తేజోస్వరూపమైన ఆ పరబ్రహ్మ ఈ భూమిపైన అనేక రూపములలో ధర్మరక్షణార్థము దశావతారములతో అవతరించిన భూమి. ఆ తరువాత కాలంలో భగవానుడు గురుదేవుల రూపంలో ఈ భూమిపై అవతరించి అజ్ఞానాంధకారములతో కేవలం భోగాలాలసులై ఉన్న మానవాళికి జ్ఞానబోధ ద్వారా ఆత్మజ్ఞానమును ప్రసాదించారు. అటువంటి వారిలో నారద, వ్యాస, జ్ఞానదేవులు, నామదేవులు, జానాబాయి, మీరాబాయి, సక్కుబాయి, అన్నమయ్య, త్యాగరాజస్వామి, రామదాసు మొదలైన వారు నాదోపాసన ద్వారా తమ బోధలో జ్ఞానమును కీర్తనల ద్వారా అందించారు. జ్ఞానబోధ ద్వారా ఎందరికో మార్గదర్శకులైన ఆదిశంకరులు సమర్థ రామతీర్థ, రామకృష్ణ పరమహంస, వివేకానంద మొదలైన వారు గురు రూపములో ఉద్భవించారు. భారతదేశంలో గురువుకు ఇంత ప్రాధాన్యత ఎందుకు అంటే, మోక్షానికి మార్గాన్ని గురువు మాత్రమే చూపించగలుగుతారని మన వేదాంతము చెబుతున్నది. ఉపనిషత్తులన్నీ గురుశిష్య సంభాషణలే భగవద్గీతతో సహా. ఆత్మ యొక్క అపరోక్షానుభూతిని పొందడానికి గురువు మాత్రమే తన విశేషమైన విజ్ఞానముతో శిష్యునికి మోక్ష మార్గాన్ని చూపుతారని మన ఆచారము, తత్వము చెబుతున్నాయి. అటువంటి గురువుల కోవకు చెందినవారే అద్వైత సామ్రాజ్య చక్రవర్తి సమర్థ సద్గురు శ్రీ 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 హనుమత్ కాళీ వరప్రసాద బాబూజీ మహారాజ్. అప్రత్యక్షో మహాదేవ సర్వేషాం ఆత్మమాయయా ప్రత్యక్షో గురురూపేణ వర్తతే భక్తి సిద్ధయే. అఖండ తేజోమయులు అద్వైత సామ్రాజ్య చక్రవర్తి దివ్యజ్ఞాన సంపన్నులు సమర్థ సద్గురు శ్రీ 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 హనుమత్ కాళీ వరప్రసాద బాబూజీ మహారాజ్ వారు నడయాడి తమ దివ్య బోధలతో తమను ఆశ్రయించిన జిజ్ఞాసువులకు భక్తిభిక్షను పెట్టి వెంచేసి ఉన్న దివ్యక్షేత్రము శ్రీ కాళీ వనాశ్రమము. అది ఒక రమణీయ వనము, సుందర ఫలవృక్షములతో, పూలతోటలతో కూడిన ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక కేంద్రము. నిరంతరము ఆధ్యాత్మిక కార్యక్రమములతో, తత్వబోధనలతో అలరారుచున్న ఈ ఆశ్రమము గుంటూరు, విజయవాడల మధ్య నంబూరు రైల్వే స్టేషన్ ఎదురుగా నిలవై ఉన్నది. పూర్వము ఈ స్థలములో ఋషులు తపస్సు చేసుకుని యజ్ఞయాగాదులను చేసిన స్థలముగా గుర్తించిన శ్రీ బాబూజీ ఇక్కడ శ్రీ కాళీ వనాశ్రమమును భక్తుల కోరిక మేరకు ప్రసాదించారు. 1972లో మే 31న భక్తులచే నిర్మింపబడిన ఈ క్షేత్రము శ్రీ బాబూజీ కనుసన్నలలో నిరంతర భగవన్నామస్మరణతోనూ, సంకీర్తనలతోనూ, వారికున్న అపారమైన అనుభవ జ్ఞానముతో అనేక శాస్త్ర విజ్ఞానములను భక్తులకు సులభముగా, నిర్దిష్టముగా, నిశితముగా వివరించి భక్తులను ఆధ్యాత్మిక పారవస్యములో ఓలలాడించారు. ఏ మనో బుద్ధిస్థిత అహంకారాన్ని అహించి ఆనందాభిలు అప్పుడే రాదు అతను అంటాడు. అవి మళ్ళా గుడుంగున నీటిలో బింది ముంచుతాము, దాంట్లో గ్యాస్ ఉంటే బుడగలు వస్తూ ఉంటాయి. నీరు ఆ బింది నిండా నిండిపోయిన తర్వాత బుడగ అనేటువంటిదే ఉండదు. అలాగే హృదయంలో నిండిపోతే ఏదే ఉండదు. అట్లాగే సత్యము శుద్ధ సత్వ సత్య స్వరూపానిగా మార్చేస్తుంది ఏది మనస్సుని.
సిద్ధాని శాంతి స్వరూపంగా మార్చేస్తుంది. అంచేతనే మహానీయులకి వెలలేనటువంటి శాంతి స్వరూపులై ఉంటారు. వారు అటువంటి శాంతిని అనుభవిస్తూ ఎదరవారికి శాంతిని అందజేస్తూ ఉంటారు. బుద్ధి వేళలేని లెక్కించనటువంటి దయాస్వరూపం కింద మార్చేయగలుగుతుంది. ఇక అహంకారం, అది మధురాది మదం కలంకరహితమైనటువంటి ప్రేమ కింద మార్చేయగలుగుతుంది. అహంకారం సత్యము శాంతి దయ ప్రేమ కింద మార్చేయగలిగేటువంటి శక్తి భగవానుడి యొక్క మెడిటేషన్ ధ్యానంలో అటువంటిది ఉంది. శ్యామసుందర మదన మోహన మీకు ఒక సందేహం రావచ్చు, ఓం కృష్ణ ఓం కృష్ణ శ్యామసుందర మదన మోహన కృష్ణాయ నమః అన్నంత మాత్రం చేతనే మన పాపాలన్నీ పోతాయా అని మీరు అనుకుంటారు. మీ మనసును నిలిపి ఒక్క తడవ నారాయణ స్మరణ అన్నట్లయితే తప్పకుండా లగా హరిస్తాను అన్నాడు అభయదాత అయినటువంటి పరమాత్ముడు. తప్పకుండా ఇది సత్యమే. కానీ ఒక నిమిషం అయినా మీ మనసు నిలుస్తుందా? ఒక నిమిషం కాదు, ఒక సెకండ్ అయినా మీ మనసు పరమాత్ముడి యందు నిలుస్తుందా? ఒక సెకండు పరమాత్ముడి ఎడల మీ మనసు నిలిచినట్లయితే ఎన్ని సెకండ్లైనా నిలబెట్టగలరు, ఎన్ని నిమిషాలైనా సాధించగలుగుతారు. క్రియకి కాలానే సాధించగలుగుతారు, కాలానే కాదు కాలాతీతుణ్ణి దర్శించగలుగుతారు. మీ దశ ఇంద్రియములు కూడా ఆనందాభిలోను ములిగి తేలుతాయి. మీకు బ్రహ్మానందానికి బ్రహ్మానందములోను లెక్కించినటువంటి ఆనందాన్ని మీరు పొందగలుగుతారు. మామిడి కాయ కాయ దాంట్లో పులుపు ఉన్నప్పుడు పచ్చగా ఉంటుంది, అందులో మధుర రసం చేరుకున్నప్పుడు రంగు మారిపోతుంది, అది దోవంతో వెళ్ళేటువంటి వాళ్ళని కూడా ఆకర్షిస్తుంది, చాలా ఆనందాన్ని ఇస్తుంది, హృదయాల్ని రంజింపజేస్తుంది, జమహీంద్రియాన్ని ఆకర్షిస్తూ ఉంటూ ఉంటుంది. ఐష్కాంతానిక మల్లు ఆకర్షించి అబా అని అది చెట్టుకి రాలుతుంది, కోసుకుని తింటే బహు రుచికరంగా విధుగా పెని లేదు. మద్దేసిన కాయ ఒకటి, ఇంకా పిండి కాయ మూడు రకాలు. మోక్షస్థితి అటువంటి చెట్టుకి పండినటువంటి వాడే అటువంటి దివ్య జ్ఞాన సంపన్నుడే. ఎలాగైతే కాయ పండు అయిపోయింది, పాపరహితుడైపోయినాడు, పరమహంస స్వరూపుడు అవుతాడు. ఆ కాయ పండు అవుతుంది, కానీ పండు కాయ అవుతాం ఎవరక్కరము కూడా కాదు. పండు అవుతే మధుర రసాన్ని ఇవ్వగలుగుతుంది, కానీ పులుపు మధుర రసాన్ని ఇవ్వగలుగుతుందా? అట్లాగానే శక్తిని సంసారంలో ఉంటే అలాగా పండు, అలాగా మోక్ష స్థితిని అట్లాగా భగవంతుడిని కూడా మనం ధ్యానం. భక్తులు సులభముగా ఆచరించి తరించే విధంగా ఆశ్రమంలో కొన్ని కార్యక్రమములను నిర్దేశించారు. అందులో భాగముగా తెల్లవారుజామున ధ్యానము, 3:45 సామూహిక ప్రణవనాదములు, 4 గంటలకు గురుదేవులకు సుప్రభాత సేవ, 4:45 నగర సంకీర్తన సేవ, 5:00 నుండి 6:00 వరకు సామూహిక ప్రార్థనను ప్రసాదించారు. ఈ ప్రార్థనలోని కొన్నింటినైనా ఆచరిస్తే తప్పక తరిస్తారని అభయమిచ్చారు బాబూజీ.
బాబూజీచే ప్రసాదితమైన ఈ ప్రార్థన సర్వజీవులకు సర్వమతముల వారికి ఆమోదదాయకం. శ్రీ కాళీ వనాశ్రమ క్షేత్రపాలకుడు నాగేంద్ర స్వామి. సంతానము లేనివారు, నాగదోషం ఉన్నవారు, ఇక్కడ ఉండి దీక్ష తీసుకున్నవారు సత్ఫలితములు పొందుతున్నారు. సకల దేవతలు గోమాతలో ఉన్నారు. ఆశ్రమంలోని గోశాలలో గోదీక్షలు పూజలు చేసుకుని తమ కోర్కెలను తీర్చుకుంటారు భక్తులు. శ్రీ బాబూజీ ఈ క్షేత్రములో 1972లో విజ్ఞాన మందిరమును, 1978వ సంవత్సరంలో శ్రీ కోదండరామస్వామి ఆలయమును, 1980లో ఓంకారస్థిత రాధాకృష్ణ మందిరమును, 1981లో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయమును మరియు మహాకాళికా పరమేశ్వరి ఆలయములను నిర్మింపచేశారు. ఈ మూర్తి కలకత్తాలోని దక్షిణేశ్వరములో ఉన్న మూర్తిని గుర్తు చేస్తుంది. ఆశ్రమంలో శ్రీ రామలింగేశ్వర స్వామి, మహాకాళికా పరమేశ్వరి, ఓంకార స్థిత రాధాకృష్ణ, శ్రీ కోదండ రామాలయములను నిర్మింపచేశారు బాబూజీ. అవి సజీవ మూర్తులని చెబుతూ తమ తపశక్తులను ఆ మూర్తులలో నిక్షిప్తం చేశానని చెప్పారు బాబూజీ. ప్రతి సంవత్సరము దసరా మహోత్సవములను వైభవముగా నిర్వహించుచూ ఆధ్యాత్మిక బోధలను, మహాకాళికా పరమేశ్వరికి పూజలను నిర్వహించారు. సుదూర ప్రాంతముల నుండి, దేశ విదేశముల నుండి విద్యావంతులు, పామరులు, ధనిక పేద అనుభేదము లేక అందరూ వచ్చి శ్రీ బాబూజీని దర్శించుకుని పాద నమస్కారములు చేసుకున్నారు. దసరా ఉత్సవాల తర్వాత జరిగేదే గురు పూజ మహోత్సవము. భక్తులకు అదొక మధురానుభూతి. కార్తీక మాసంలో శ్రీరామలింగేశ్వర స్వామికి లింగ భేదము లేకుండా భక్తులు స్వయంగా అభిషేకములు చేసుకుని సౌకర్యం ఉన్నది. జటిలమైన సమస్యలు కలవారు ఇక్కడ రామలింగేశ్వర స్వామికి అభిషేకము చేసుకుంటే తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి. ఇది కేవలం విశ్వాసమే కాదు, అనుభవం. మహాశివరాత్రి రోజున సహస్ర ఘటాభిషేకము విశేషంగా జరుగుతుంది. అలనాడు వ్రేపల్లెలో ఆవాల గోపాలం, బదరీ ఫలాలలో శనగలు, పూలు, ద్రవ్యము కలిపి బాలకృష్ణునికి భోగిపళ్ళు పోసుకుని బ్రహ్మానందాన్ని పొందేవారు. అలాగే గోకులమును మరిపించే శ్రీకాళీ వనాశ్రమంలో శ్రీ బాబూజీకి భక్తులు భోగిపళ్ళు పోసుకుని తన్మయత్వాన్ని పొందారు. శ్రీ బాబూజీ స్వయంగా ఆ ఫలాలను ప్రసాదంగా పంచేవారు. ప్రపంచములో నెలకొన్న అశాంతి, ఆందోళనకర పరిణామములను దృష్టిలో ఉంచుకుని వాటి నివారణ కోసం 1975వ సంవత్సరంలో శ్రీదేవి శతచండీ యాగమును, 1978వ సంవత్సరంలో శ్రీ పాశుపత వజ్రగధిత మహామృత్యుంజయ సంపుటిత మహారుద్రయాగమును, 1982వ సంవత్సరంలో శ్రీ సగ్రహ మహాపుత్రకామేష్టి, శ్రీ మహాలక్ష్మీ యాగ సమేత శ్రీ మహాసామ్రాజ్య పట్టాభిషేక యజ్ఞమును శ్రీ బాబూజీ తమ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ తరువాత కాలములో ఈ యజ్ఞములను జరిపించిన క్షేత్రముననే శ్రీ బాబూజీ అవతార సమాప్తి తరువాత వారి పార్థివ శరీరమును నిక్షిప్తము చేయబడినది.